ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్కి ఈ స్పైన్కి ఉన్న రిలేషన్ ఏంటంటే, సో ఎవరైతే బేసిక్లో కొంచెం లైట్గా పట్టేసినట్టుగా ఉండటం కానివ్వండి, లేకుంటే లాగుతున్నట్టుగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా మజిల్ టూ మచ్ ఆఫ్ హీట్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకి లివర్ ఫంక్షన్లో సైడ్లో ఉండే గాల్ బౌడర్ ఏదైతే ఉంటుందో అది పంపింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఫుడ్ డైజెస్ట్ అనేది దానికి గాల్ బౌడర్ సంపింగ్ అది పంపింగ్ అవుతూ ఉంటుంది. ఆ రప్చరింగ్ పంపింగ్ అవుతున్నప్పుడు, సో ఈ స్పైసీలో కానివ్వండి, వాటర్ లెవెల్లో తక్కువ ఉన్నా కానివ్వండి, లేకుంటే ఎక్కువగా మసాలా ఐటమ్స్ కానివ్వండి, వీటిలో ఏది ఏమాత్రం ఎక్కువ మోతాదు ఉన్నా వాటర్ శాతం తక్కువ ఉన్నా, సో గాల్ బౌడర్ మీద ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు ఆ యొక్క వేస్ట్ ఫ్లూయిడ్ అనేది బ్యాక్లో లాక్ అయిపోతుంది. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనిషి ఎప్పుడైతే తను శారీరకంగా ఒత్తిడికి లేనవుతారో లేదా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతారు వర్క్ పరంగా, ఆ టైంలో ఇది మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ కాలర్ చెప్పారు నాకు చెస్ట్లో కూడా పెయిన్ వస్తుంది. సో అది కూడా మెయిన్ వాళ్ళు ఫ్రంట్ సైడ్ వీక్గా ఉండే వాళ్ళు ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ స్పైన్లో స్ట్రెంత్ లెస్ తక్కువ ఉన్నప్పుడు బ్యాక్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్.